హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఎం తెలుగు లాగ్స్. ఈరోజు గురువారం రోజు మనకి వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను. అక్కడ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠపాళి దర్శనం చేసుకుంటే మనకి ఆనందం కలుగుతుంది. అందుకని నేను మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను. గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడున్న లొకేషన్లు మొత్తం మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బైక్ని స్టార్ట్ చేసాను. నేను బైక్ మీద వెళ్తున్నాను అన్నమాట. బైక్ని స్టార్ట్ చేసి బైక్ మీద వెళ్తూ కూడా వీడియోని చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇక్కడ బైక్ని స్టార్ట్ చేసి టర్న్ అవుతున్నా. ఫస్ట్ టర్న్ అయ్యి వెళ్తూ ఉన్నాను. ఇదన్నమాట మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి. దగ్గరలోనే ఉంది గుడేమో కాబట్టి నడుచుకుంటూ వెళ్తే 1 కిలోమీటర్ ఉంటుంది. అదే అందుకని నేను బైక్ మీద వెళ్తున్నాను. నేనైతే ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఒక చేతిలో నడుస్తూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ గుడి యొక్క లొకేషను. ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి మనకి కనబడతాడు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లో వెళ్తూ ఉన్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళు కర్పూరం అది వెలిగిస్తున్నారు. ఇది కొడి స్తంభం అన్నమాట. గుడి లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఉంటుంది కదా, అది కొడి స్తంభం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళిపోయినా. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది గుడి లోపల ఉన్న లొకేషన్ అన్నమాట. మొత్తం చూడండి, ఒక్కొక్కరుగా వస్తున్నారు. నేను ఉదయాన్నే వెళ్ళిపోయినా కాబట్టి ఒక్కొక్కరుగా వస్తున్నారు గుడి దగ్గరకు. వెళ్ళిన తర్వాత ప్రదర్శనలు చేసినాను అన్నమాట. గుడి చుట్టూ ప్రదర్శనాలు చేసేటప్పుడు తీసిన వీడియో ఇది. ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లు కూడా చూడండి మీరు, బాగా అందంగా బాగుంది. పెద్ద గుడి వెంకటేశ్వర స్వామి గుడి మా ఊర్లో. దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకా చిన్న గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళ కాడికి వెళ్తున్నాను. ఇది ఫస్ట్ కోదండ రామస్వామి గుడి అన్నమాట, చిన్నది. ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గుడి వెనక వెళ్దాము. ఇప్పుడు కింద సైడ్ వెళ్తున్నాను. గుడి కింద చిన్న గుడి ఉంది కదా, ఆ కింద వెళ్తున్నాను. ఇది గుడి వెనక వెళ్ళే దారి అన్నమాట. చూసినారు కదా, అది మధ్యలో ఉండేది పెద్ద గుడి. ఈ చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అది మనకి అందరికి తెలిసిందే. ఇక్కడ నుండి వెళ్తూ ఉంటే ఆడ పార్కింగ్లు కానీ చెట్లు కానీ బాగా అందంగా బాగా నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. ఆయన వచ్చి కోదండ రామస్వామి అనుకుంటాను. ఆయన కూడా ఈ సైడ్ కూడా ఒక గుడి ఉంది అన్నమాట, చిన్న గుడి. అక్కడికి వెళ్తున్నాను. ఇది కోదండ రామస్వామి గుళ్ళు. చాలా వరకు అయితే నేను ఎక్కువ గుళ్ళు ఉన్నాయి కానీ చాలా వరకు అయితే మీకు చూపించలేదు. ఎందుకంటే నేనే కెమెరా చేతిలో పెట్టుకోవాలి,
దండం పెట్టుకోవాలి, కొబ్బరికాయ సంచి చేతిలో పెట్టుకోవాలి. అన్నీ ఇక్కడ కోదండరామ స్వామి గుడి ఇది అన్నమాట. అందువల్ల ఎక్కువ గుళ్ళు అయితే చూపించలేదు, కొన్ని గుళ్ళు మాత్రం మీకు చూపించాను. కోదండరామ స్వామి గుడి కాడ నుండి బయలుదేరి వస్తే మనకి గుడి ముందర ఉన్న పార్క్ మొత్తం బాగా నీట్గా కనపడుతుంది. ఇది పార్క్ అన్నమాట. గుడి మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంది, ఈ పక్కంతా పార్క్ పెట్టున్నారు. మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ తొట్టి ఉంది, తొట్టిలో నీరు వాటర్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనం కడుక్కోవచ్చు కాలు చేతులు. ఆ నీళ్ళను కూడా అట్లే వాళ్ళ పని వాళ్ళు మంచి చెట్లకు పోస్తారు. ఇది మెయిన్ గుడి అన్నమాట. ఫస్ట్ మేము చూపించిన మీకు మెయిన్ గుడి. అక్కడ నుండి వస్తే మనకి ఆ లొకేషను నీట్గా కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ మా ఊర్లో ఏడుకొండల వాడు గుడి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరికి దేవుడు ఊరేగింపు వచ్చిందన్నమాట. ఊరేగింపుకి కృష్ణుని సత్యభామను తీసుకొని వచ్చినారన్నమాట. ఏడుకొండల వాడిని తీసుకొని ఊరేగింపు వచ్చినారు. మేమంతా దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ. అతనికి కొబ్బరికాయలు ఊర్లో వాళ్ళందరూ ఆరతల్లి కూడా అన్ని చేస్తా ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఈ సైడ్ మా ఇంటి దగ్గర నిలబడింది అన్నమాట. నిలబడిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాం. ఈ సైడ్ ఈ సైడ్ తీసుకుంటున్నారు. అదే ఫ్రెండ్స్, మా ఊర్లో గురువారం జరిగిన ఉత్సవాలు వైకుంఠపల్లి దర్శనం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు నోటిఫికేషన్గా వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నారు కదా ముగ్గురు, వీళ్ళు ఈ దేవుడు ఊరేగింపు పెద్ద దాతలు. ఆశాయ చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, బాయ్.